సభాధ్యక్షులు, సోదరులు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, పెద్దలు అరుగోపాల్ గారు, ఇంకా ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల పెద్దలు, వివిధ సంఘాల పెద్దలు, మహిళా ప్రతినిధులు, విద్యార్థి నాయకత్వం, మేధావులందరికీ ఉద్యమ నమస్కారం. ఈ 72 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో దక్షిణాది ప్రజల మీద ఉత్తరాది ఆధిపత్యం అన్ని రంగాల్లో పెరిగిపోయి మన అస్తిత్వం చాలా ప్రమాదాలు పడ్డ సందర్భంలో మనం సమావేశం పెట్టుకుంటాం. మన ఆత్మగౌరవాన్ని, దక్షిణాది ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ విధంగా వాళ్ళ మాటల ద్వారా దెబ్బతీస్తారో కొన్ని సందర్భాలు ఇక్కడనే మనం మాట్లాడుకున్నాం. దక్షిణాది ప్రజలు శ్రమించిన సంపద అది కేంద్ర ప్రభుత్వానికి అందుతుంటే, ఆ సంపదలో మన భాగస్వామ్యం కూడా మనకు రాకుండా మన సంపద మన ఉత్తరాది ప్రజలకు వాళ్ళ అభివృద్ధికి ఏ విధంగా మన ఆర్థిక వనరులు దోపిడీ గురవుతున్నాయో మన పెద్దలు స్పష్టమైన వివరణ ఇచ్చారు. మన అస్తిత్వం ప్రమాదంలో పడ్డది, మన ఆత్మగౌరవం పూర్తిగా దెబ్బతింటున్నది, మనం ఆర్థికంగా దోపిడీ గురవుతున్నాం, రాజకీయంగా అన్ని రంగాల్లో ఒక మాటలో చెప్పాలంటే ఉత్తరాది ఆధిపత్యం ఈ దేశంలో దక్షిణాది ప్రజల్ని దిద్వేషిని పౌరులుగానే చూసే పరిస్థితే, మన మాటలకు మన అభిప్రాయాలకు విలువను ఇవ్వని పరిస్థితే ఈ దేశంలో ఇప్పుడు కొనసాగుతున్న వాస్తవ పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ దక్షిణాది ప్రజల్లో ఉండబడే ఈ ఆవేదన, ఈ అభిప్రాయాలను మనం సరైన దిశగా కనుక మనం మళ్లించగలిగితే బలమైన ఒక ఉద్యోగ రూపం దాల్చడానికి ఖచ్చితంగా 100కి 100% అవకాశం ఉన్నది. మనం తెలంగాణలో చూశాం, ఇప్పుడు హాంకాంగ్లో మనం చూస్తున్నాం. తెలంగాణలో ఏం చూసాం మన అందరికీ తెలుసు. ఒకే రాష్ట్రంలో కలిసి ఉన్నట్టుగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పక్క ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర రాయలసీమ ఆధిపత్యమే ఇప్పుడు చెప్తున్న అన్ని రంగాల మీద ఆధిపత్యం కొనసాగుతున్న దశలో తెలంగాణ ప్రజల మీద ఇప్పుడు ఏ ఉత్తరాది ఆధిపత్యం అయితే దక్షిణాది మీద కొనసాగుతుందని మనం ఇప్పుడు నిర్దిష్టమైన ఒక అభిప్రాయానికి వచ్చామో ఆధారంతో సహా అది తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఆంధ్ర రాయలసీమ ఆధిపత్యం కూడా అన్ని రంగాల్లో ఆ విధంగా పెరగడం వల్లనే మన ఆవేదన ఒక సరైన ఉద్యమ రూపంగా దాల్చడం ద్వారా మన అస్తిత్వాన్ని మన రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలుగా మనం సాధించుకోగలిగాం. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, మన పక్క దేశం గురించి మాట్లాడితే చైనాలో ఇంకా 100కి 100% అంతర్భాగం కాని హాంకాంగ్ ప్రజల మీద, వాళ్ళ హక్కుల మీద చైనా పాలక వర్గం విపరీతమైన ఆంక్షలతో నిర్బంధంతో అణిచేయాలని చూస్తున్నప్పుడు ఇవాళ వాళ్ళు కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా ప్రజాస్వామ్యబద్ధమైన లక్షలాది మంది ప్రజాస్వామిక ఉద్యమం కొనసాగుతున్న పరిస్థితి మనం ఇవాళ టీవీలు పేపర్లు ఈరోజు మనం చూసినా కూడా వాళ్ళు విమానాశ్రయంలోనే తిష్టవేసి తమ నిరసనని చైనా ఆధిపత్యం మీద వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. ఈ రెండు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆవేదనను ఇంట్లో పెట్టుకుంటే ఆవేదనగా మిగులుతుంది, ఆవేదన ఉద్యమ రూపం దాల్స్తే సమస్యకు పరిష్కారం వెతుకుతుంది. మనం తెలంగాణలో ఒక సమస్య పరిష్కారం వెతుకోగలిగాం, తెలంగాణ సాధించుకోగలిగాం, అయితే ఇక్కడ మరో రూపమైన ఆధిపత్యం కొనసాగుతున్నది. మనకు కాళోజీ నారాయణ గారు పెద్దలు అన్నట్టుగా తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని తెలంగాణ ఇతరులు ఎవరన్నా దెబ్బతీస్తే వాళ్ళు తెలంగాణ ప్రాంతం దాటేదాకా తరిమి కొడతాం, కానీ తెలంగాణ ప్రజల మీద తెలంగాణలో ఉన్న వాళ్ళు మన దోపిడీ చేస్తే వాళ్ళు తెలంగాణ భూమి మీదనే వాళ్ళను భూస్థాపితం చేస్తామని ఏదైతే ఉన్నదో ఇక్కడ ఒకటి సాధించుకోగలిగాం, ఇంకొకటి ఇక్కడ పెరిగిపోయింది. ఒకటి సాధించుకోగలిగాం, ఇక్కడ ఒకటి పెరిగిపోయింది. ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాలు చేసే స్వేచ్ఛ సీమాంధ్ర పాలక ఉన్నప్పుడైనా జరిగింది, అలాంటి స్వేచ్ఛ లేకపోతే ఉద్యమాలు జరిగేది కాదు. కానీ ఇక్కడ ప్రశ్నించే స్వేచ్ఛ కూడా ఇవ్వడానికి
అవకాశం లేని పరిస్థితులు మనం తెలంగాణ పాలన చూసాం. నేను పెద్దలు అరుణగోపాల్ గారి స్టేట్మెంటు ఈ మధ్యకాలం చూశా, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకల మీద ఒక సెమినార్ నిర్వహించడానికి ఆయన వెళుతున్న సమయంలో ఆయన నిర్దాక్షిణ్యంగా, కనీసం ఒక ప్రొఫెసర్ ఒక మేధావి అనే గౌరవం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను ఇష్టానుసారంగా పోలీస్ యంత్రాంగం వ్యవహరించి ఆయనను అరెస్ట్ చేస్తున్న క్రమంలో ఒక ప్రశ్న వేశాడు. మనం చూశాం ఇదే నిర్బంధం తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో కనుక అదే సీమాంధ్ర పాలకులు పెడితే తెలంగాణ వచ్చేదా అని. ఆయన మాటల్లోనే ఇప్పుడు పాలన ఎంత నిర్బంధంలో నిర్బంధం పెడుతున్నదో మనందరూ కళ్ళ ముందు చూస్తున్నాం. మిలియన్ మార్చ్ జరిగినప్పుడు మిలియన్ మార్చ్కి నాయకత్వం అవుతున్న వాళ్ళ మీద 1, 2, 3 కేసీఆర్, హరీష్ రావు, కోదండరామ్, లేకపోతే కేటీఆర్ల మీద 307 కేసులున్నా కూడా ఆనాటి పాలకులు అరెస్ట్ చేయలేదు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక వర్గీకరణ కోసం ఒక ప్రదర్శన చేస్తేనే మా మీద కేసులు పెట్టి జైలు పంపిన విషయం మనం చూశాం. 10 రోజులు కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేస్తే నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న అతన్ని తీసుకెళ్లి ఇంటికి పంపారు. కానీ 2 నిమిషాలు కూడా నేను దీక్ష చేయకముందే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టిన విషయం కూడా మీరు చూశారు. అన్ని ఉద్యమాలు జరుగుతున్నా కూడా గృహ నిర్బంధం పెట్టడానికి సాహసించని 6 రోజుల పరిధి నుంచి హైదరాబాద్ నగరంలో మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి చిత్తకుప్పలు పారేస్తే, దాన్ని నిరసిస్తూ ఒక ఉద్యమానికి ప్రజాస్వామ్యంగా పిలుపునిస్తే, 10 రోజుల పాటు గృహ నిర్బంధం గవర్నమెంట్ పెట్టిన సందర్భం కూడా మనం చూశాం. అంటే ఒకటి పోయింది ఇంకొకటి విరిగింది. ఇక్కడ బయటి వాళ్ళ దోపిడీ ఆధిపత్యం కొంత పోయింది మనం రాష్ట్రాన్ని సాధించుకోవడం ద్వారా, కానీ ఇక్కడ అంతకంటే దోపిడీ వ్యవస్థను నడపడానికి కుట్రలు చేసే పాలకులు ఇక్కడ వచ్చారు. ప్రశ్నిస్తే అని చేయడానికి రంగం సిద్ధం చేస్తున్న పాలకులను మనం చూస్తున్నాం. దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత అందరి మీద నెట్టబడుతున్నది. అట్లనే మనం చూశాం మన భావం ఎప్పుడైనా అది భౌతికంగా ఒక నిర్మాణంగా ఒక ఉద్యమంగా రాకపోతే ఏ సమస్యలు కూడా పరిష్కారం కావు. ఇవాళ మనం చూస్తున్నాం మళ్ళీ హాంకాంగ్ గురించి మనం మాట్లాడుకుంటే, హాంకాంగ్ ప్రజల్లో చైనా ఆధిపత్యం అన్ని రంగాల్లో పెరుగుతుందనే విషయం గమనించిన హాంకాంగ్ ప్రజలు వాళ్ళ ఆవేదనను నిరసన రూపంగా డెమోక్రసీ ప్రజాస్వామ్యబద్ధంగా చాటడానికి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇళ్లల్లో ఉండట్లేదు, వాళ్ళు రోడ్ల మీదనే కనిపిస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. అట్లనే ఖచ్చితంగా ఇప్పుడు పెద్ద ఆయన అన్నట్టుగా దక్షిణాది ప్రజలు ఉత్తరాదితో ఏదైతే వివక్షతకు, దోపిడికి, అణచివేతకు గురవుతుండ్రో, మన అస్తిత్వం ఏదైతే ప్రమాదం పడ్డదని మనం అంటున్నామో అది 100కి 100% అది వాస్తవం అనే విషయం నిర్ధారణ జరిగింది. ఇప్పటికే అది నిర్ధారణ జరిగింది, అది సాక్ష్యాలు ఉన్నాయి, అది నిర్ధారణ జరిగింది. ఇక్కడి నుంచి మన ఆవేదనని జనంలోకి తీసుకెళ్లే క్రమాన్ని మొదలుపెట్టే బాధ్యత మనం అందరం కలిసి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేనికైనా ఉద్యమ రూపం దాల్చకపోతే ఎవరు ముందుకు రారు. చూడండి, 24 గంటల్లో ఒక సమస్య ఉద్యమ రూపం దాల్చింది. నేను చూశా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అంతకుముందు మహిళల మీద ఆయన ఒక వివక్షపూరితమైన మాట మాట్లాడిండు. ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే ఏ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏ గ్రౌండ్ అనేది చేసిండో అదే గ్రౌండ్లో 10 లక్షల మంది ప్రమాణ స్వీకారానికి వచ్చారు. కానీ ట్రంప్ మాకు అద్దని చెప్పి 10 లక్షల మంది మహిళలు చేసిన దానికి కూడా అదే గ్రౌండ్ వేదిక అయింది. అంటే ట్రంప్ మాట్లాడిన ఆ మహిళా వివక్షత మీద మాట్లాడిన మాటల్ని మనసులో పెట్టుకొని ఆవేదనంగా ఇంట్లో కూర్చోలేదు. వాళ్ళు 24 గంటల్లో 10 లక్షల మంది చాటే ప్రయత్నం చేశారు, ప్రపంచాన్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అంటే వివక్షత, దోపిడీ, అణచివేత ఏ రూపాల్లో ఉంటున్నాయో ఆ రూపాల్లో ఎవరైతే బాధలు పడుతున్నారో ఆ బాధలు పడుతున్న వాళ్ళ ఆవేదన రోడ్డు మీదకి రానంత వరకు ఎవరు కూడా పట్టించుకోరు అనే విషయం మనం దయచేసి గమనించి దీన్ని ముందుకు నడిపించే దిశగా మనందరం కలిసి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందులో ఎంఆర్పిఎస్ కూడా పాత్ర పోషిస్తుంది అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఇకపోతే సోదరులు, వినోద్ కుమార్ గారి నాయకత్వంలో ఇప్పుడు ఈ సమస్య మీద ఈ సందర్భంగా కలిసి వచ్చే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ సమస్య పరిష్కారం కావాలన్నా అంబేద్కర్ ఒక సందర్భంలో 3 కొటేషన్లు ఇచ్చాడు, బోధించు, సమీకరించు, పోరాడు అని. బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పి ఇప్పుడు మినిమం 60 నుంచి 100 మంది మధ్యలో వచ్చిపోయేటోళ్ళు మనం ఉన్నా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాస్తవానికి ఈ సమస్యను వెంటనే ప్రజలు అర్థం చేసుకొని
ప్రజల వెంటనే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నదా అంటే, ఇప్పుడుండబడే పాలక వర్గాల ప్రచారం వల్ల భారతీయులందరూ ఒకటే కదా, మళ్ళీ మనలో మనం ఏందని ఒక ప్రశ్న ఉత్పన్నం కావడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తెలుగు ప్రజలందరూ ఒకటే కదా, మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం ఎందుకనే మాట ఎట్లయితే మాట్లాడినరో, రేపు ఇదే అభిప్రాయాన్ని భారతీయులందరూ ఒకటే, భారత జాతంతా ఒకటే, మళ్ళీ ఉత్తరాది ఏంది దక్షిణాది ఏంది అని చెప్పి దోపిడీ చేసే వాడికి ఇది ప్రమాదం కాబట్టి వాడు ఇది ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. వాడి చేతిలో ఉండబడే ప్రచార సాధనలతో పోల్చుకుంటే మన చేతిలో ప్రచార సాధనలు చాలా బలహీనం. వాళ్ళ చేతిలో ఉండబడే అధికారంతో పోల్చుకుంటే మన చేతిలో ఉండబడే అధికారం చాలా బలహీనం. ఒక మాట చెప్పంటే వాళ్ళదే ఆధిపత్యం కనుక అన్ని రంగాల్లో మన మీద దుష్ప్రచారం చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా ప్రజల్ని ముందు అప్రమత్తం చేయడానికి అందరం కలిసి కష్టపడాల్సిన బాధ్యత ఉన్నది. అందుకు నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, బోధించు సమీకరించు అనే అంశం లేకుండా పోరాటం అనేది ముందుకు రాదు. కాబట్టి నేను అంటున్నాను, ప్రజల్లోకి నిర్దిష్టమైన ఈ చైతన్యాన్ని, ఈ దోపిడిని అర్థం చేసే విధంగా ఉండాలంటే మీరు ప్రొఫెసర్లు కనుక దక్షిణాది రాష్ట్రాల్లో ఉండబడే మొత్తం ప్రొఫెసర్లతో కూడిన ఒక సెమినార్, నేను అంటున్నాను మీరు ఒక 100 మంది దీని మీదనే ఫుల్ టైం వర్కర్ ఉండే విధంగా తయారు చేసుకోండి. మనం సమస్యను ముందుకు తీసుకురావడం వేరు, ఆ సమస్య పరిష్కారంతవరకు పోరాటం చేయడం వేరు. అది సుదీర్ఘకాలం పట్టే అంశం. వెంటనే పరిష్కారం అవడానికి మనం తెలంగాణ విషయంలో కూడా మనం చూసాం ఎన్ని దశాబ్దాలు పట్టాల్సి వచ్చిందో. అయినా కూడా లక్ష్యం గొప్పదైనప్పుడు లక్ష్య సాధన జరగాల్సిందే నిరంతరం. కాబట్టి మినిమం ఒక 100 మంది మీరు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక 1000 మంది ప్రొఫెసర్లతో మహాసభ పెట్టినా, అందులో ఒక 100 మంది ఫుల్ టైమ్ వర్కర్స్ని తయారు చేసుకున్నా, 100 మంది ఫుల్ టైమ్ వర్కర్స్ ప్రొఫెసర్లే కనుక దీనికి వేదికగా భూమిక పోషిస్తే వాళ్ళు ఒక్కొక్కరు 100 మంది విద్యార్థులని యూనివర్సిటీలలో, వివిధ ఉన్నత విద్యా సంస్థలలో వాళ్ళు ఈ అంశం మీదనే తయారు చేసి సుశిక్తులైన సైన్యాన్ని తయారు చేయగలిగితే ఒక్కసారి అర్థం చేసుకోండి, మినిమం 100 వందలు 10,000 మంది, 10,000 మందిని కనుక విద్యార్థులను ఈ ఉత్తరాది ఆధిపత్యం మీద దక్షిణాది ప్రజల నిరసన పోరాట రూపాన్ని కనుక వీళ్ళను సంపూర్ణంగా వాళ్ళకు అవగాహన కల్పించడం చేసి కనుక నేర్పి వాళ్ళను యుద్ధంలోకి తీసుకురాగలిగితే ఆ 10,000 మంది కార్యకర్తలే ఒక సందర్భంలో 10,00,000 మందిని సమీకరించడానికి దారితీస్తుంది. నేను అంటున్నాను ఇప్పుడు మన భావజాలం భౌతికంగా ఒక ఉద్యమ రూపం దాల్చాలంటే దయచేసి ఎట్లాగో వివిధ రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల నాయకత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉన్నది, వాళ్ళు కలిసి రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పూర్తి స్థాయిలో ఇదే అంశం మీద పనిచేసే నాయకత్వాన్ని మేధావుల పరంగా సిద్ధం చేయాలి, పోరాటానికి ప్రజల్ని సిద్ధం చేసే విధంగా విద్యార్థి నాయకత్వాన్ని కూడా తయారు చేయాలి. ఇది తయారు చేసిన తర్వాత దీనికి ఇప్పుడు చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, కానివ్వండి. చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కానివ్వండి. కానీ ఈ 6 నెలల్లో సంవత్సరం అయిన తర్వాత మొత్తం దక్షిణాది ప్రజలందరినీ కనుక సమీకరించి ఏదైతే మన డిమాండ్ పెట్టామో, అవును ఆ డిమాండ్లో ప్రధాన డిమాండ్ నిజంగా అది పొలిటికల్ డిమాండ్గానే ఉండాలి, అది ఖచ్చితంగా 2వ రాజధాని హైదరాబాద్లో ఉండాలనే దాని మీద మనం ముందుకెళ్ళాలి. మనం ఇష్టం ఉన్నా లేకపోయినా అంబేద్కర్ అంటే చాలామందికి అభిమానం గౌరవం. ఓకే, ఇప్పుడు 370 ఆర్టికల్ని మొన్ననే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ రద్దు చేసి ఒకే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఆశయం అని చెప్పి మాత్రమే పరిమితం చేస్తలేదు. 370 ఆర్టికల్ పొందుపరచడం అనేది అంబేద్కర్ రాజ్యాంగం రాసి అంబేద్కర్ కూడా ఇష్టం లేదే కనుక ఇది అంబేద్కర్ ఆశయం అని కూడా మాట్లాడుతున్నారు. అంటే అంబేద్కర్ మీద అభిమానం ఎవరికైతే ఉంటుందో ఈ 370 ఆర్టికల్ కూడా అంబేద్కర్ ఒప్పుకోలేదు కదా అనే పద్ధతిలో అంబేద్కర్ మీద అభిమానం ఉన్న వాళ్ళందరికీ ఇది తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నిజమే, ఓకే నేను కూడా అంబేద్కర్ అభిమానినే, నువ్వు 370 ఆర్టికల్ను రద్దు చేయడానికి నిజంగానే అంబేద్కర్ పేరు పెడుతున్నావు కదా, మరి అదే అంబేద్కరు ఈ దేశానికి 2వ రాజధాని హైదరాబాద్ ఉండాలని కూడా కోరిండు కనుక దాన్ని ముందుకు తీసుకురండి. ఈ పాలకులు మీరు రద్దు చేయడానికి దాన్ని ఆయనను ఉపయోగించుకుంటుండ్రు కదా, ఆయన కోరుకున్నది మరి ఇది కదా, దీన్ని ఎందుకు చేస్తలేదనే ప్రశ్న రాగలిగితే ఏ అంబేద్కర్ను ఆధారం చేసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తుండో, అదే అంబేద్కర్ను ఆయుధంగా అదే అంబేద్కర్ను ఆశయంగా మలుచుకొని మన సమస్యల ఎజెండాను కూడా ముందుకు తీసుకురాగలిగితే తప్పకుండా మన స్వప్నం భవిష్యత్తులో నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశంలో ఎంఆర్పీస్ కూడా పాత్ర ఉంటుంది. ఆ పాత్ర ఎట్లా ఉంటుందంటే మీ దృష్టికి తీసుకొస్తున్నా, 100 మంది ప్రొఫెసర్లున్న కాడ
ఒక కమ్యూనిటీ ప్రొఫెసర్ను ఒక 10 మందిని అందించే కాడ, ఒక 10,000 మంది విద్యార్థులను రెడీ చేసే కాడ, ఈ లక్ష్య సాధన కోసం ఒక 1,000 మంది మాదిగ విద్యార్థులను అందించే కాడ, 10 లక్షల మందితో హైదరాబాద్లో ప్రదర్శన చేసేటప్పుడు మాదిగ ప్రజల్ని నేను 100,000 మందిని సమీకరించే కాడ నా బాధ్యత నేను తీసుకుంటాను. ప్రతి దశలో బోధించే కాడ ఎవరుండాలి అనే కాడ బోధించే కాడ పాత్ర పోషిద్దాం, సమీకరించే కాడ పాత్ర ఎవరుండాలి అనే కాడ సమీకరించే కాడ మా భాగస్వామ్యం, ఉన్న శక్తి ఎంత ఉంటుందో అంత భాగస్వామ్యం ఉండే విధంగా దీన్ని ముందుకు నడిపిద్దాం. అందులో ఎంఆర్పిఎస్ కూడా పాత్ర పోషిస్తుంది. ఏదైతే దక్షిణాది ప్రజలు ఏ వివక్షత అయితే గురవుతుండో ఆ వివక్షతను మనం తీసేసుకోవాల్సిన అవసరం, ఏ దోపిడి గురవుతుండో ఆ దోపిడిని తొలగించుకోవాల్సిన బాధ్యత. ఈ దేశంలో భారతీయులందరూ సమానమే అంటే భారతీయులంటే ఉత్తరాది ప్రజలే కాదు దక్షిణాది ప్రజలు కూడా అనే భావన మనం వాళ్ళని ప్రతినాడు సాధించుకోవడం అనేది కాకుండా శాసించి సాధించుకునే దిశగానే మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అందుకు మీకు ఎంఆర్పిఎస్ అండగా నిలబడుతుంది. అండగా నిలబడమే కాదు భాగస్వామ్యం అవుతుందనే విషయం కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.